హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్పబోతున్నది ఏంటంటే, రెడ్మీ నోట్ 4 కొత్త అప్డేట్ వచ్చేసింది, అది ఎలా అని చెప్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత సిస్టమ్ అప్డేట్ పై క్లిక్ చేయండి. ఆల్రెడీ 7.2.24 అనేది లేటెస్ట్ వర్షన్, నేను డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేస్తున్నాను. అంతకుముందు 7.2.16 ఏమో ఉండేది. అప్పుడు మనకు ఇప్పుడు ఈ లేటెస్ట్ అప్డేట్ వల్ల మనకు వచ్చింది ఏంటంటే, ఆండ్రాయిడ్ వర్షన్ 7.0 అంటే నాగౌట్. నాగౌట్ అనేది మనకు కొత్తగా, అంటే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఆండ్రాయిడ్ 7.0 నాగౌట్ వచ్చేసింది. అంతకుముందు మార్ష్మెల్లో ఉండేది. తర్వాత ఇప్పుడు ఇది స్టాబుల్ ర్యామ్ మాత్రం ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ నాగౌట్ అనే అప్డేట్ అనేది రాదు. ఇది కేవలం బీటా ర్యామ్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ అప్డేట్ అనేది వచ్చింది. మీరు ఈ అప్డేట్లో కొత్త కొత్తగా ఏమన్నా తెలుసుకోవాలంటే, ఇక్కడ పైన కనబడే 3 డాట్స్ పై క్లిక్ చేసి వాట్స్ మీ అనే దాని మీద క్లిక్ చేస్తే హైలైట్స్, అంటే ఏమేమి హైలైట్స్ చేశారనేది తెలుస్తుంది. క్యాల్కులేటర్ గురించి, మ్యూజిక్ ప్లేయర్ గురించి, కాంటాక్ట్స్లో కాల్ రికార్డింగ్ గురించి, మెసేజింగ్ గురించి, థీమ్స్ గురించి, వాల్పేపర్స్ గురించి, సెట్టింగ్స్లో కొన్ని ఆప్షన్స్, అంటే మెమరీ కార్డ్ గురించి, క్యాలెండర్ గురించి, క్లాక్ మరియు క్యాల్కులేటర్ గురించి కొన్ని ఆప్షన్స్ చేంజ్ అయినాయి. అయితే ఈ బీటా ర్యామ్ను మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, ముందుగా మీరు miui.com, అంటే miui డౌన్లోడ్ అని ఈ బీటా ర్యామ్ అనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ బీటా ర్యామ్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూస్ అప్డేట్ ప్యాకేజ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయడం ద్వారా మనం డౌన్లోడ్ చేసుకున్న ఇక్కడ ఈ ఫైల్, ఇది బీటా ర్యామ్ ఫైల్, 1.4.2 GB ఉంది. దీనిపై క్లిక్ చేసి ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చిన తర్వాత గెట్టింగ్ ఇన్ఫో అని అడుగుతుంది. అలాగనే డీక్రాప్టింగ్ అనేది జరుగుతుంది. డీక్రాప్టింగ్ 100% పూర్తయిన తర్వాత మీ సిస్టాన్ని రిపోర్ట్ చేసి కొత్త వర్షన్ వేయమంటారా అని అడుగుతుంది. అప్పుడు మీరు ఛార్జింగ్ని 95% లేకపోతే 90% పెట్టుకొని ఉండాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు 90% ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మీ సిస్టమ్, అంటే మీ మొబైల్ని రీబూట్ అడుగుతుంది కదా, ఆ రీబూట్ చేయండి. రీబూట్ చేసిన తర్వాత కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ 7.2.24 అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ ఇట్లా రీబూటింగ్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ అవుతుంది. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఇన్స్టాలేషన్ అనేది పూర్తయిన తర్వాతనే మీరు మొబైల్ని వాడండి. మధ్య మధ్యలో స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఇలాంటి పనులు కానీ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, డివైజ్ ఈజ్ అప్డేటెడ్ అని ఇక్కడ మనకు ఒకటి పైన వచ్చింది నోటిఫికేషన్. అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ miui గ్లోబల్ వర్షన్ 7.2.4 వచ్చేసింది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి నోగౌట్ వచ్చింది చూడండి. నోగౌట్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చింది. లేటెస్ట్ వర్షన్ ఇది నోగౌట్ 7.0 నోగౌట్ వచ్చింది. చూడండి ఇక్కడ miui8 7.2.24 వచ్చింది. ఇది బీటా ర్యామ్. దీంట్లో కొత్తగా ఏమేమి ఆడాయో తర్వాత చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ గురించి చెప్పండి. కింద కనబడే రెడ్ బటన్, అంటే సబ్స్క్రైబ్ అనే బటన్పై ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్.